రెండు అంకెల సంఖ్యల కూడడానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూస్తాము మీరు నాకు రంగు పెన్సిల్ తెచ్చారు నా దగ్గర కాగితం లేదు నువ్వు చిత్రం గీయాలనుకుంటున్నావా అవును పిన్ని సరే పిలు నువ్వు మార్కెట్ నుండి స్కెచ్ బుక్ మరియు ఐస్ క్రీం కూడా తీసుకురా ఐస్ క్రీం పిన్ని రెండు వస్తువులను తీసుకురావడానికి నాకు డబ్బివ్వండి ఈ రెండు వస్తువులను తీసుకురావడానికి ఎంత డబ్బు స్కెచ్ స్కెచ్బుక్ ముప్పై రెండు రూపాయలు ఐస్ ఐస్క్రీం ఇరవై అరే పీలు కాని నేను మొత్తం ఎంత డబ్బివ్వాలి ందుకోసం ముప్పావు ముప్పై రెండులో మనం మూడుని గళ్ళలో మరియు రెండుని పదుల గళ్లలో రాయాలి పీలు తలకిందులుగా చేశావు రెండు అంకెల సంఖ్యలో వెనక ఉన్న సంఖ్యను ఎల్లప్పుడూ గళ్ళలో మరియు ముందు ఉన్న సంఖ్యను పదుల గళ్లలో రాస్తాము అర్థమైంది ముప్పై రెండులో మూడు పదుల గళ్లలో రెండు ఒకట్ల గళ్లలో రాయాలి అప్పుడు ఇరవై ఐదులో ఐదు వెనుక రాయబడుతుంది కాబట్టి ఐదు ఒకట్ల గళ్లలో రాయబడుతుంది మరియు రెండు ముందు రాయబడింది కాబట్టి పదుల గళ్లలో రాయబడుతుంది నువ్వు త్వరగా అర్థం చేసుకున్నావే అరే నేనిప్పుడు కూడిక చెయ్యాలి ఇప్పుడు పదుల గళ్లలో మూడుకి రెండు కూడడం ద్వారా ఐదు వస్తుంది కాబట్టి పిన్ని మీరు మొత్తం యాభై ఏడు రూపాయలు ఇవ్వాలి పీలు నువ్వు సరిగ్గా జోడించావు ఇదిగో యాభై ఏడు రూపాయలు తీసుకో ఇవ్వు పిన్ని నేను మార్కెట్ నుండి నా కోసం బుక్ ఇంకా ఐస్ క్రీం తీసుకొస్తాను సరే పీలు బాయ్ మిత్రులారా ఈరోజు మనం రెండు అంకెల సంఖ్యల కూడికకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అర్థం చేసుకున్నాం రెండు అంకెల సంఖ్యను పదులలో మరియు ఒకట్లు వాటిలో రాయడంలో మీరు తప్పు చేయరని ఆశిద్దాం తదుపరి వీడియోలో పీలు తన పింకి పిన్నితో జాతర చూస్తున్నప్పుడు రెండు కంటే ఎక్కువ ఒకటి సంఖ్యలను జోడించడాన్ని ఎలా నేర్చుకుంటాడో చూద్దాం